నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఖతార్ లో గూఢచార్యం చేస్తూ ఉన్న ఆరోపణలపై మనం చూసుకుంటే 2022 ఆగస్టులో అయితే 8 మంది భారతీయ నేవీ అధికారులను ఖతార్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే వారిని కోర్టులో హాజరుపరచగా ఖతార్ కోర్టు వారికి ఉరిశిక్ష వేస్తూ తీర్పునిచ్చింది. దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారిని ఎలాగైనా సరే మేము వెనక్కి తీసుకొని వస్తామని చెప్పి ఆ యొక్క కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఖతార్ కోర్టు మరణశిక్ష విధించిన తర్వాత భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చురుకుగా పనిచేసింది. అలాగే ఖతార్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా కేసును ప్రత్యేకంగా చూసుకుని ఫాలోఅప్ చేయడం జరిగింది. ఆ తర్వాత భారతదేశం ఒత్తిడి మేరకు మనం చూసుకుంటే ఖతారు ప్రభుత్వం, ఖతారు కోర్టు మనం చూసుకుంటే 8 మంది భారతీయ మాజీ నావికాదళ అధికారులకు ఉరిశిక్ష రద్దు చేయడం జరిగింది. అలాగే ఉరిశిక్ష రద్దు చేయడానికి ప్రధాన కారణం మనం చూసుకుంటే భారతదేశం తీసుకున్న నిర్ణయాలని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. భారతదేశం మనం చూసుకుంటే ఖతారు ఎయిర్వేసు భారతదేశానికి 57,000 కోట్ల రూపాయల జిఎస్టి బాకీ ఉండడం, అలాగే ఖతారు దేశానికి సంబంధించిన ఇతర వ్యవహారాలలో భారతదేశం కాస్త గట్టిగా వ్యవహరించింది. ఆ యొక్క 8 మంది భారతీయులు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి భారతదేశం, భారతదేశ అధికారులు సాక్ష్యాధారాలతో సహా ఖతారు కోర్టులు ప్రవేశపెట్టడంతో అయితే తొలుత మనం చూసుకుంటే ఉరిశిక్షను రద్దు చేశారు. ఆ తర్వాత మీరు పై కోర్టుకు వెళ్లేందుకు, మీరు అప్పీల్ చేసుకునేందుకు సమయం ఇస్తూ ఉన్నామని చెప్పి భారత అధికారులకు ఖతార్ కోర్టు తెలపడం జరిగింది. ఆ తర్వాత తాజాగా మనం చూసుకుంటే భారతదేశానికి సంబంధించిన 8 మంది భారతీయ నేవీ అధికారులు, మాజీ భారతీయ నేవీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ఖతారు ప్రభుత్వం విడుదల చేసింది. 8 మందిలో 7 మంది భారతీయులు ఇప్పటికే ఇండియాకు చేరుకున్నారని చెప్పి భారతీయ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే ఖతారు రాజు, ఖతారు ఎమీర్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నామని చెప్పి ఖతారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. నిజంగా చరిత్రలో మనం చూసుకుంటే, ఒకసారి ఖతార్ దేశ చరిత్రలో మనం చూసుకుంటే ఉరిశిక్ష వేసిన వారికి ఉరిశిక్ష రద్దు చేసి అసలు ఏ తప్పు చేయలేదని రుజువు చేసి వారిని క్షేమంగా ఇండియాకు పంపించడం ఇదే మొదటిసారి. ఇది మోడీ నిర్ణయం అని చెప్పేసి, మోడీ వ్యూహం అని చెప్పేసి చాలా మంది ప్రశంసిస్తూ ఉన్నారు. అలాగే ఆ యొక్క 8 మందిలో మనం చూసుకుంటే విశాఖపట్నానికి చెందిన మన తెలుగు వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన కూడా మనం చూసుకుంటే వీళ్ళంతా రిటైర్డ్ అయిన తర్వాత భారతదేశం నుంచి ఖతారు దేశానికి వెళ్లి అక్కడ ఖతారు దేశానికి వాళ్ళు సహకరిస్తూ వాళ్ళు అక్కడైతే పనిచేస్తూ ఉండేవారు ఒక ప్రైవేటు సంస్థలో. ఏది ఏమైనా సరే ఉరిశిక్ష పడిన 8 మంది భారతీయ నేవీ అధికారులను తిరిగి ఇండియాకు తీసుకురావడంలో మాస్టర్ ప్లాన్ వేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.